Hi, hello. Welcome to 5 Mantra Career Point. Okay, iroju general science. General science lo manaku alante telusu physics, chemistry, biology and science and technology. Science and technology. So ee four parts kaliste manaku general science. Ante aa general science lo kuda बायोलॉजी अंड फिजिक्स केमिस्ट्री अंड साइंस एंड टेक्नोलॉजी वी नालुगू कलिस्ते जनरल साइंस अयिते मनम ई रोजु ई वीडियो लो जस्ट ई बायोलॉजी सिलेबस एंटी अंड सो क्वेश्चन्स एला वस्तुन्नायि अनेदि चूद्दाम इंकोटि एंटंटे మీరు చూస్తూనే ఉన్నారు డైలీ కూడా న్యూస్ పేపర్ చూస్తూనే ఉన్నారు త్వరలో 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 నోటిఫికేషన్స్ అని అయితే ఇంకా కొంతమంది ఆ న్యూస్ పేపర్ జోలికి వెళ్లకుండా నోటిఫికేషన్తో సంబంధం లేకుండా సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి మనం ఓకే కొంతమంది ఏంటి నోటిఫికేషన్ వస్తే చదువుతానని నోటిఫికేషన్ వస్తే నువ్వు చదివేది ఏంటి కాబట్టి సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు సో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ నోటిఫికేషన్తో సంబంధం లేదు ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా ఎగ్జామ్ టైం ఇచ్చేసరి నువ్వు సిలబస్ కంప్లీట్ చేయలేవు ఇది వాస్తవం ఎందుకంటే అకాడమిక్ ఇయర్ ప్యాటర్న్ వేరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు అందరూ చదువుతారు కానీ సెలెక్షన్ కొంతమందికి మాత్రమే వస్తుంది ఓకే అంటే ఆ కొంతమంది ఎవరు అంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు రేపు నోటిఫికేషన్ వస్తుంది నీకు 100కి 99 మార్క్స్ రావడం నువ్వు సిద్ధమా వస్తుందా అంటే కొంతమందికి రావచ్చు రాదని కాదు నేను చెప్పేది ఏంటంటే ఈ పేపర్లు చూసుకుంటూ కాలయాపన చేయొద్దు నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది దాంట్లో ఒకవేళ రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత నీ ప్లేస్ ఎక్కడ కింద నుంచి ఫస్ట్ ప్లేసా పైనుంచి ఫస్ట్ ప్లేసా అది డిసైడ్ చేసుకోవాలి మనం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కొంతమంది ఎదురు చూస్తున్నారు కదా నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది మీ ప్రిపరేషన్లో ఆటంకం రాకుండా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మీరు డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి ఓకే రైట్ చూద్దాం ఎందుకంటే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి రైట్ అయితే సో బయాలజీ అండ్ బయాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ సో టెట్ డిఎస్సి ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అన్నీ కూడా అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ వస్తున్నాయి మీరు చూడండి కావాలంటే ప్రీవియస్ పేపర్స్ కూడా సో అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ వస్తున్నాయి సో దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి ఎప్పుడు ఇప్పుడు అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ వస్తే మనం ఎప్పుడు రాయగలం సబ్జెక్ట్ తెలియకుండా ఆన్సర్ చేయలేం కాబట్టి నీకు సబ్జెక్ట్ తెలిస్తే అప్లికేషన్ టైప్లో ఎలా ఇచ్చినా కానీ ఆన్సర్ ఈజీగా చేయగలం ఓకే రైట్ కాబట్టి ఇక్కడ నుంచి కూడా జనరల్ సైన్స్ సో డైలీ లైఫ్ అనేసి అంటారు అంటే డైలీ లైఫ్ ప్రతిదీ కూడా మనం అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ కన్వర్ట్ చేసుకొని చదవాల్సినటువంటి అవసరం ఉంది ఓకే రైట్ చూద్దాం సో జనరల్ సైన్స్ సో బయాలజీ జనరల్ సైన్స్ సో బయాలజీ సో సిలబస్ వచ్చేసి ఫస్ట్ వన్ హ్యూమన్ ఫిజియాలజీ సో ఇన్ దిస్ హ్యూమన్ ఫిజియాలజీ ద కామన్ వర్డ్ దట్ ఈస్ కాల్డ్ సిస్టమ్ లైక్ ఫస్ట్ వన్ డైజెస్టివ్ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అప్ టు సో స్కెల్టన్ సిస్టమ్ అండ్ సెన్స్ ఆర్గాన్ సో సిస్టమ్ మీన్స్ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ ఈజ్ కాల్డ్ సిస్టమ్ సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అప్ టు సెన్స్ ఆర్గాన్స్
ఓకే రైట్. ఎందుకు చదవాలి దీని గురించి? ఎందుకు చదవాలి అంటే కనీసం మన ఆర్గాన్స్ గురించి మనకు ఐడియా రావాలి కదా. అంటే ఫంక్షనల్గా వచ్చి సెంటర్నల్గా ఆర్గాన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, ఏంటి ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఏం చేయాలి, సో బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే సో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, హెల్తీగా ఉండాలంటే ఏం తీసుకోవాలి కావాలి కాబట్టి ఖచ్చితంగా సో ఇది అవసరం నేర్చుకోవాలి. ఓకే రైట్. ఇన్ దిస్ హ్యూమన్ ఫిజియాలజీ లైక్ డైజెస్టివ్ సిస్టమ్, సిస్టమ్ మీన్స్ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ ఈజ్ కాల్డ్ సిస్టమ్. సో వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్? What is the function of digestive system? So through digestive system, the complete food material digestion is occur. దీని ద్వారా జీర్ణ వ్యవస్థ ద్వారా డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా తీసుకున్న ఫుడ్ మెటీరియల్ కంప్లీట్గా డైజెషన్ అవుతుంది, జీర్ణం అవుతుంది. ఓకే రైట్. సో ఇక్కడ డైజెషన్ అయిన తర్వాత through respiratory system to release energy, and when release energy, this energy is to pass each and every one cells, prati cells ku vellali, ante through blood dwara, that is blood circulatory system. And so what is the function of excretory system? Elimination of waste materials from our body. అంటే వ్యర్థ పదార్థాలని బయటికి పంపించడం, విసర్జక వ్యవస్థ. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్, మరి డైలీ లైఫ్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి రైట్. ఇన్ దిస్ డైజెస్టివ్ సిస్టమ్ డైరెక్ట్ క్వశ్చన్ ఎలా వస్తుంది, అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ ఎలా వస్తుంది, రెండు చూపిస్తాను మీకు, జాగ్రత్త చూడండి. సో ఇదే టాపిక్ నుంచి సో డైరెక్ట్ క్వశ్చన్, లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ. సో లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ, ఆప్షన్ ఏ స్కిన్, ఆప్షన్ బి ప్యాంక్రియాస్, ఆప్షన్ సి లివర్, ఆప్షన్ డి ఏ అండ్ సి. ఓకే అండ్ సి, జాగ్రత్త చూడండి. ఇప్పుడు అతిపెద్ద గ్రంథి అంటున్నారు. సో లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ స్కిన్, ప్యాంక్రియాస్, లివర్ ఏ అండ్ బి, ఇది డైరెక్ట్ బిట్టు. ఓకే దీన్ని అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు, చదివితే వచ్చేస్తుంది డైరెక్ట్ బిట్ ఇది రైట్. లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ లివర్. నెక్స్ట్ అప్లికేషన్ టైప్లో చూడండి సెకండ్ క్వశ్చన్. ఇక్కడ నుంచి అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి. సో ఇది డైరెక్ట్ బిట్, బట్ అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే రైట్. సో డయాబెటీస్ మిల్లిటస్. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డయాబెటీస్ మిల్లిటస్ అండ్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేది మనం టాపిక్ చెప్పేటప్పుడు అక్కడ డిస్కషన్ చేస్తాం. ఓకే జాగ్రత్త చూడండి. డయాబెటీస్ మిల్లిటస్ డెఫిషియన్సీ ఆఫ్ ఆప్షన్ ఏ వాసోప్రెసిన్, ఆప్షన్ బి ఇన్సులిన్, ఆప్షన్ సి పారాథార్మోన్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబో. ఓకే జాగ్రత్త చూడండి, ఇది డైరెక్ట్ బిట్టే.
ఆన్సర్ డయాబెటీస్ మిల్లిటస్, డయాబెటీస్ మిల్లిటస్ డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ హార్మోన్, డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ హార్మోన్ డయాబెటీస్ మిల్లిటస్. ఓకే రైట్. అయితే ఇక్కడ అంటే డయాబెటీస్ మిల్లిటస్ లేదా దీన్ని మధుమేహ వ్యాధి అనేసి అంటాం, మధుమేహ వ్యాధి లేదా చక్కెర వ్యాధి అనేసి అంటాం డయాబెటీస్ మిల్లిటస్, డయాబెటీస్ మిల్లిటస్ రైట్. అండ్ ఒక పేషెంట్ యూరిన్ రిలీజ్ చేసినప్పుడు ఆ యూరిన్లో ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ ఉంది అనేసి డయాగ్నోస్టిక్ చేసిన, ఒక పేషెంట్ యూరిన్ రిలీజ్ చేసినప్పుడు ఆ యూరిన్లో ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటే దట్ ఈస్ డయాబెటీస్ మిల్లిటస్ ఆర్ ఇన్సిపిడస్. ఇన్ యూరిన్ ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ ఈస్ ప్రజెంట్, దట్ ఈస్ కాల్డ్ డయాబెటీస్ మిల్లిటస్ ఆర్ ఇన్సిపిడస్. క్లాస్ చెప్పేటప్పుడు లేకపోతే మీ నోట్స్లో బుక్లో చదువుకున్నా కానీ ఇది ఉండదుగా, చెప్పేటప్పుడు చెప్పాలి, క్లాస్లో చెప్పాలి, ఇది బుక్లో ఉండదు. ఈ డైలీ లైఫ్లో అంటే అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ రైట్. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డయాబెటీస్ మిల్లిటస్ అండ్ డయాబెటీస్ ఇన్సిపిడస్? జాగ్రత్త చూడండి. సో డయాబెటీస్ మిల్లిటస్ అండ్ డయాబెటీస్ ఇన్సిపిడస్, సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డయాబెటీస్ మిల్లిటస్ అండ్ ఇన్సిపిడస్ అంటే జాగ్రత్త చూడండి. సో డయాబెటీస్ మిల్లిటస్, డయాబెటీస్ మిల్లిటస్ డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ హార్మోన్, డయాబెటీస్ ఇన్సిపిడస్ లేదా దీన్ని అతిమూత్ర వ్యాధి అనేసి అంటాం, ఇదేమో చక్కెర వ్యాధి. ఓకే అదేమో చక్కెర వ్యాధి. డయాబెటీస్ ఇన్సిపిడస్ డెఫిషియన్సీ ఆఫ్ వాసోప్రెసిన్ హార్మోన్ ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ ఏడిహెచ్. ఏడిహెచ్ మీన్స్ యాంటీ డైయూరిటిక్ హార్మోన్. ఓకే యాంటీ డైయూరిటిక్ హార్మోన్. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డయాబెటీస్ మిల్లిటస్ అండ్ ఇన్సిపిడస్? డయాబెటీస్ మిల్లిటస్ పేషెంట్స్ ఆర్ టు రిలీజ్ యూరిన్ అండ్ గ్లూకోజ్. జాగ్రత్త విను, డయాబెటీస్ మిల్లిటస్ పేషెంట్స్ ఆర్ టు రిలీజ్ యూరిన్ అండ్ గ్లూకోజ్ ఆర్ టు లాస్ గ్లూకోజ్ త్రూ యూరిన్. బట్ డయాబెటీస్ ఇన్సిపిడస్ పేషెంట్స్ ఆర్ టు రిలీజ్ ఎక్సెస్ ఆఫ్ యూరిన్, బట్ ఇన్ దిస్ యూరిన్ గ్లూకోజ్ ఈజ్ ఆబ్సెంట్, రైట్? గ్లూకోజ్ ఈజ్ ఆబ్సెంట్. వీళ్ళు యూరిన్ రిలీజ్ చేసినప్పుడు యూరిన్తో పాటు గ్లూకోజ్ లాస్ అవుతుంది. బట్ డయాబెటీస్ ఇన్సిపిడస్ పేషెంట్స్ ఆర్ టు రిలీజ్ ఎక్సెస్ ఆఫ్ యూరిన్, బట్ ఇన్ దిస్ యూరిన్ గ్లూకోజ్ ఈజ్ ఆబ్సెంట్. అది లెక్క. డాక్టర్ ఎగ్జామినేషన్ చేసినటువంటి ఆ యూరిన్లో ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ ఉందట, దట్ ఈజ్ టు లాస్ ఎక్సెస్ ఆఫ్ గ్లూకోజ్ త్రూ యూరిన్, దట్ ఈజ్ డయాబెటీస్ మిల్లిటస్ ఆర్ ఇన్సిపిడస్? చెప్పాలి, డయాబెటీస్ మిల్లిటస్. డయాబెటీస్ కంట్రీ ఇండియా బ్రహ్మాండంగా వస్తుంది షుగర్. ఓకే ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏంటి, ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏంటి అంటే మనం మొత్తం డీటెయిల్గా టాపిక్ చెప్పేటప్పుడు చెప్తాం. ఓకే రైట్. అండ్ సో ఇవన్నీ కూడా అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ వస్తాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. రెస్పిరేటరీ సిస్టమ్, ఇన్ దిస్ రెస్పిరేటరీ సిస్టమ్ రెస్పిరేషన్ మీన్స్, దిస్ రెస్పిరేటరీ సిస్టమ్ రెస్పిరేషన్ మీన్స్, రెస్పిరేషన్ మీన్స్ ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్, ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ అసెంట్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్, దట్ ఈస్ కాల్డ్ రెస్పిరేషన్. ఓకే ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ అసెంట్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్, దట్ ఈస్ కాల్డ్ రెస్పిరేషన్, దట్ ఈస్ కాల్డ్ రెస్పిరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ రెస్పిరేటరీ ఆర్గాన్, రెస్పిరేటరీ ఆర్గాన్, రెస్పిరేటరీ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ, రెస్పిరేటరీ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ లంగ్స్, రెస్పిరేటరీ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ లంగ్స్. సో టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ లైక్ ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్? వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ రెండింటికి తేడా ఏంటి? దాంట్లో అవాయు శ్వాసక్రియ కాంప్లికేషన్స్. ఓకే సో ఎనరోబిక్ రెస్పిరేషన్ అప్లికేషన్స్,
ఫర్ ఎగ్జాంపుల్ ఫర్మెంటేషన్ ప్రాసెస్. సో డైలీ లైఫ్లో వచ్చేసి మన డైలీ లైఫ్లో ఇది యూజ్ అవుతూనే ఉంది, ఫర్మెంటేషన్ ప్రాసెస్. ఓకే, అండ్ బయోగ్యాస్. ఓకే, బయోగ్యాస్ జాగ్రత్త వినండి. సో బయోగ్యాస్ లేదా దీని తెలుగులో గోబర్ గ్యాస్ అంట. మరి బయోగ్యాస్లో ఉండేది ఏంటి? మీథేన్. ఓకే, మీథేన్ అండ్ CO2. మీథేన్ అండ్ CO2. బట్ అండ్ ఎల్పిజి. ఆ ఎల్పిజిలో ఉండేది ఏంటి అంటే బ్యూటేన్ అండ్ ప్రోపేన్. అండ్ సిఎన్జి. అండ్ సిఎన్జిలో ఉండేది ఏంటి అంటే సిఎన్జిలో ఉండేది సో మీథేన్. సో బయోగ్యాస్ వచ్చింది కాబట్టి ఇవి రెండు కూడా రాసుకోవాలి, రిపీట్ అయిన వీటిలో ఇవి. ఓకే, రైట్. ఎరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్, అప్లికేషన్స్ ఆఫ్ ఎనరోబిక్ రెస్పిరేషన్, అవాయు శ్వాసక్రియ ఉపయోగాలు ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది మొత్తం మనం నేర్చుకుంటాం ఈ టాపిక్లో. అండ్ సో రెస్పిరేషన్, రెస్పిరేటరీ రేట్ ఇన్ చిల్డ్రన్స్, అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ డిసీజెస్, శ్వాస సంబంధించిన వ్యాధులు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ కోవిడ్ 19 అంటున్నాం కదా, కోవిడ్ 19 కరోనా వైరస్, నోవెల్ కరోనా వైరస్. దిస్ డిసీజ్ ఈజ్ రిలేటెడ్ టు సార్స్. ఓకే, ఇట్ ఈజ్ రిలేటెడ్ టు సార్స్. సార్స్ అనేది ఏంటి, దేనికి సంబంధించింది? ఇట్ ఈజ్ రెస్పిరేటరీ సిస్టమ్ రిలేటెడ్ టు రెస్పిరేటరీ సిస్టమ్. దేనికి సంబంధించింది? అది రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించింది. సార్స్ మీన్స్ ఏంటి? సార్స్ అంటే సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ సార్స్. ఓకే, అంటే ఈ డిసీజెస్ అన్నీ కూడా రెస్పిరేటరీ సిస్టమ్ డిసీజెస్ అన్నీ మాట్లాడుతాం దీంట్లో. అండ్ నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఇన్ దిస్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్. ఓకే, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్. దట్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ హార్ట్, బ్లడ్ వెజిల్స్, అండ్ నెక్స్ట్ వన్ బ్లడ్. హార్ట్, బ్లడ్ వెజిల్స్ అండ్ బ్లడ్. ఓకే, అగైన్ ఇన్ హార్ట్, హార్ట్ చాంబర్స్ అండ్ ఆర్గానిజమ్స్, గుండె, రక్తనాళాలు, రక్తం, ఈ మూడు కూడా రక్త ప్రసరణ వ్యవస్థలో మాట్లాడతాం. ఓకే, ఇక్కడ ఏంటి హార్ట్, హార్ట్ చాంబర్స్. ఓకే, హార్ట్ చాంబర్స్ అండ్ సో హార్ట్ స్ట్రక్చర్, గుండె యొక్క నిర్మాణం గురించి మాట్లాడతాం. వాట్ ఇస్ కార్డియాక్ సైకిల్? సో కార్డియాక్ సైకిల్ హార్ట్ బీట్ అండ్ బీపీ, బ్లడ్ ప్రెషర్. ఓకే, బ్లడ్ ప్రెషర్ అండ్ సో నార్మల్ బీపీ. సో హై బీపీ ఆర్ హైపర్ టెన్షన్. వాట్ ఇస్ లో బీపీ ఆర్ హైపోటెన్షన్? దరిద్రం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు అందరికీ బీపీ పెరిగిపోతుంది. ఎందుకు? కరోనా వల్ల. కరోనా వల్లనా? లేదు, అంటే సరే లింక్ అయితే ఉందిలే. ఎకనామికల్గా అందరు సఫర్ అవుతున్నారు, ఆ రకంగా ఆ కరోనా వైరస్ కనుక దొరికితే బట్టి బాగానే పండగ చేసేటట్టు ఉన్నారులే. కానీ అలా కాకుండా, అంటే కొంతమందికి జనరల్గా ఆటోమేటిక్గా బీపీ పెరిగిపోతుంది. ఎందుకు? కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలి? కొంతమందికి సడన్గా బాగా బీపీ పెరుగుతుంది, వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. బీపీ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? తర్వాత అలా పెరిగిన తర్వాత నువ్వు కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి చూద్దాం, మాట్లాడదాం అన్నీ కూడా అక్కడ. మరి ఇదే డైలీ లైఫే, ఇది హార్ట్ అటాక్ వస్తుందిగా. సో రీజన్స్ ఏంటి? గుండెపోటు రావడం రీజన్స్ ఏంటి? అండ్ కార్డియాక్ అరెస్ట్, వాట్ ఇస్ కార్డియాక్ అరెస్ట్? సో వాట్ హ్యాపెనింగ్, ఏమవుతుంది? కార్డియాక్ అరెస్ట్ వస్తే ఏమవుతుంది? ఎందుకని వస్తుంది? హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? కార్డియాక్ అరెస్ట్ ఎందుకు వస్తుంది? సో ఇక్కడ మాట్లాడతాం.
ఇవన్నీ మన డైలీ లైఫ్లో జరుగు చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం కదా మనం. సరే, బట్ సైన్స్ నేర్చుకోకపోతే ఎలా? కనీసం నీకోసం నువ్వైనా నేర్చుకోవాలిగా. ఓకే, రైట్. అండ్ హార్ట్ చాంబర్స్, స్టెథోస్కోప్, స్పిగ్మో మానోమీటర్, స్టెథోస్కోప్, సో ఇవన్నీ ఇక్కడ మాట్లాడతాం. అండ్ బ్లడ్ వెజిల్స్ ఆర్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇన్ టూ 3 టైప్స్. ఓకే, బ్లడ్ వెజిల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ 3 టైప్స్ లైక్ ఆర్టరీస్, వెయిన్స్ అండ్ బ్లడ్ క్యాపిలరీస్. ఆర్టరీస్, వెయిన్స్ అండ్ బ్లడ్ క్యాపిలరీస్, సో ధమనులు, సిరలు, రక్తకేశనాళికలు. ఓకే, రక్తకేశనాళికలు. మరి వీటిలో నుంచి అప్లికేషన్ టైప్ ఎలా వస్తుంది సార్? ఎలా వస్తుంది? ఆర్టరీస్, ఇన్ ఆర్టరీస్ ఆక్సిజనేటెడ్ ఆర్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్? ధమనుల్లో మంచి రక్తమా చెడు రక్తమా? ఇన్ వెయిన్స్, సిరల్లో మంచి రక్తమా చెడు రక్తమా? ఓకే, ఆక్సిజనేటెడ్ ఆర్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్? అండ్ బ్లడ్ క్యాపిలరీస్, వాట్స్ బ్లడ్ క్యాపిలరీస్? ఇది మీకు తెలిస్తే ఇప్పుడు క్వశ్చన్ ఎలా వస్తుందో నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఎమర్జెన్సీ టైంలో హాస్పిటల్కి వెళ్తావు కదా, అలా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంజెక్షన్స్ వేస్తారు, ఆ ఇంజెక్షన్స్ అనేవి ఆర్టరీసా, వెయిన్సా, బ్లడ్ క్యాపిలరీసా? అది కావాలి. ఓకే, ఆర్టరీస్, వెయిన్స్, బ్లడ్ క్యాపిలరీస్, సో వేటికి ఇస్తారు ఎమర్జెన్సీలో ఉన్నటువంటి టైంలో ఇంజెక్షన్? దేనికి ఇస్తారు? ఆర్టరీసా, వెయిన్సా, బ్లడ్ క్యాపిలరీసా? అది నేర్చుకున్నా, అంటే క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని చెప్తున్నా మీకు. ఓకే, ఆర్టరీస్, వెయిన్స్, బ్లడ్ క్యాపిలరీస్ అండ్ బ్లడ్, ఇన్ బ్లడ్ కన్సిస్ట్ ఆఫ్ ప్లాస్మా, సీరమ్ అండ్ బ్లడ్ సెల్స్. వాట్స్ ద ప్లాస్మా అండ్ సీరమ్ అండ్ బ్లడ్ సెల్స్? అగైన్ ఇన్ దీస్ బ్లడ్ సెల్స్ ఆర్ 3 టైప్స్, ఆర్బిసి, డబ్ల్యూబిసి అండ్ ప్లేట్లెట్స్ ఆర్ థ్రాంబోసైట్స్. వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ఆర్బిసి, డబ్ల్యూబిసి, ప్లేట్లెట్స్ అండ్ థ్రాంబోసైట్స్? మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఏముంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది దీంట్లో. ఓకే, రైట్. ఆర్బిసి, డబ్ల్యూబిసి, ప్లేట్లెట్స్ అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు డెంగ్యూ ఫీవర్ వస్తుంది కదా, ఏ సెల్స్ కౌంట్ తగ్గుతుంది చూడు, ప్లేట్లెట్ కౌంట్. ఓకే, రైట్. సో ఆర్బిసి, డబ్ల్యూబిసి, ప్లేట్లెట్స్ ఆర్ థ్రాంబోసైట్స్, ఇవన్నీ మనం బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంలో మాట్లాడతాం. నెక్స్ట్ వన్, ఎక్స్క్రెటరీ సిస్టమ్. సో ఎక్స్క్రెటరీ సిస్టమ్, ఎక్స్క్రేషన్ మీన్స్ ఎలిమినేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ అవర్ బాడీ. ఓకే, ఎలిమినేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ అవర్ బాడీ, సో దట్ ఈజ్ నైట్రోజనస్ ఆర్ నాన్ నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్స్. అంటే మన శరీరం నుంచి వ్యర్థ పదార్థాన్ని బయటకు పంపించడం ఒక ముక్కలో చెప్పలేరా అంటే బ్రహ్మాండంగా చెప్పొచ్చు. విసర్జన. సో ఎక్స్క్రేషన్ మీన్స్ ఎలిమినేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్, అంటే మన బాడీకి పనికిరాని చెత్త మొత్తం బయటికి పంపించు. ఆ చెత్త మొత్తం బయటికి పంపించడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హ్యూమన్ బాడీ ఎక్స్క్రేటరీ ఆర్గాన్ మనందరికీ తెలుసు ఏంటి, కిడ్నీ. అంటే స్కిన్ కూడా వస్తుంది అనుకోండి, ఎక్స్క్రేటరీ ఆర్గాన్ స్కిన్ కూడా వస్తుంది, లంగ్స్ కూడా వస్తుంది. ఓకే, అండ్ సో కిడ్నీకి సంబంధించింది మాట్లాడతాం ఇక్కడ. వాట్ ఇస్ ద ఫంక్షన్, దేనికి పనికి వస్తుంది కిడ్నీస్? ఉంటే ఏంటి, లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఆ ఆర్గాన్ ఇంపార్టెన్స్ నీకు తెలియాలంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, ఎప్పుడు అది లేకపోతే పని చేయకపోతే కథ ఏంటో లోపల తెలుస్తుంది. కాబట్టి కాపాడుకోవాలి, జాగ్రత్త, కాపాడుకుంటే మంచిది. రైట్, ఫస్ట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ హ్యూమన్ బాడీ, కిడ్నీస్. ఫస్ట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ హ్యూమన్ బాడీ, కిడ్నీస్. ఇక్కడ నుంచి లాస్ట్ మెసేజ్లో బిట్టిచ్చాడుగా. ఓకే, రైట్. ఫస్ట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ హ్యూమన్ బాడీ, కిడ్నీస్. అండ్ హ్యూమన్ యూరిన్ కలర్ ఈజ్ పైల్ ఎల్లో బికాస్ ఆఫ్ యూరోక్రోమ్.
పెళ్ళిళ్ళలో బికాస్ ఆఫ్ యూరోక్రోమ్. యూరోక్రోమ్ అండ్ డయాలసిస్. ఏంటి డయాలసిస్ ఏంటి? సో ఏ ప్రిన్సిపల్పై డిపెండ్ అయి ఉంటుంది డయాలసిస్? దేని ఆధారంగా పనిచేస్తుంది డయాలసిస్ అనేది? సో ఇక్కడ చూస్తాం కిడ్నీ స్టోన్స్ అంటాం. ఏంటి కిడ్నీ స్టోన్స్ ఏంటి అనేది ఈ టాపిక్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ వన్ నర్వస్ సిస్టమ్. సో నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్. సో ఇవి రెండు కూడా ఒక బాడీ బ్యాలెన్సింగ్. నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్, నాడీ వ్యవస్థ, అంతఃస్రావిక వ్యవస్థ, ఇవి రెండు కూడా శరీర సమతాస్థితి కోసం, బ్యాలెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. ఓకే, బ్యాలెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్. సో నర్వస్ సిస్టమ్ ఇక్కడ పర్టికులర్గా దేని గురించి మాట్లాడుతాం మనం అంటే, సో బ్రెయిన్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్, స్పైనల్ కార్డ్, క్రేనియల్ నర్వ్స్, స్పైనల్ నర్వ్స్ అండ్ న్యూరాన్. అండ్ న్యూరాన్ సో లాంగెస్ట్ సెల్ ఇన్ యానిమల్ కింగ్డమ్, గుర్తుపెట్టుకోండి. లాంగెస్ట్ సెల్ ఇన్ యానిమల్ కింగ్డమ్ న్యూరాన్. సో అతి పొడవైన కణం, జంతు సామ్రాజ్యంలో అతి పొడవైన కణం అంటే న్యూరాన్ లేదా నాడీ కణం అంటాం దాన్ని. ఓకే, న్యూరాన్ నాడీ కణం అనేసి అంటాం. అండ్ బ్రెయిన్, సో ఇక్కడ నుంచి, సో అప్లికేషన్ టైప్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇక్కడ నుంచి కూడా మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ పవర్ పెరగాలనుకోండి, సో ఆ మెమరీ పవర్ని కంట్రోల్ చేసే పార్ట్ ఏంటి? అండ్ ద లార్జెస్ట్ పార్ట్ ఇన్ బ్రెయిన్, మెదడులో అతిపెద్ద భాగం ఏంటి? లార్జెస్ట్ పార్ట్ ఇన్ బ్రెయిన్, సో ఆప్షన్ ఏ చెప్తాను, జాగ్రత్త వినండి. లార్జెస్ట్ పార్ట్ ఇన్ బ్రెయిన్ ఆప్షన్ ఏ సెరిబెల్లం, ఆప్షన్ బి, ఆప్షన్ బి సెరిబ్రమ్, ఆప్షన్ సి మెడుల్లా ఆబ్లాంగేటా, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. లార్జెస్ట్ పార్ట్ ఇన్ బ్రెయిన్ చెప్పండి, లార్జెస్ట్ పార్ట్ ఇన్ బ్రెయిన్ ఆప్షన్ ఏ సెరిబెల్లం, దీన్ని అనుమస్తిష్కం అనేసి అంటాం, ఆప్షన్ బి సెరిబ్రమ్ మస్తిష్కం, ఆప్షన్ డి మెడుల్లా, ఆప్షన్ సి మెడుల్లా అబ్లాంగేటా, మెడుల్లా అబ్లాంగేటా మధ్యాముఖం, ఆప్షన్ డి పై వన్ని రైట్. సో ఆన్సర్ మీరు చెప్తారా నేను చెప్పనా? చూడండి, ఆన్సర్ సెరిబ్రమ్, నాట్ సెరిబెల్లం. సెరిబెల్లం కాదు ఆన్సర్, సెరిబ్రమ్. సెరిబెల్లం ఇట్ ఈస్ కాల్డ్ లిటిల్ బ్రెయిన్, ఇట్ ఈస్ కాల్డ్ లిటిల్ బ్రెయిన్. అనుమస్తిష్కాన్ని ఏమంటాం? చిన్న మెదడు అంటాం. ఓకే, దీంట్లో ఇంకా మనకు నార్కో టెస్ట్, ఓకే నార్కో టెస్ట్కి సంబంధించింది అండ్ ఎంఆర్ఐ, ఈఈజీ, సిటీ స్కాన్, ఇవన్నీ కూడా మాట్లాడతాం. ఓకే రైట్. ఎండోక్రైన్ సిస్టమ్, ఇన్ దిస్ ఎండోక్రైన్ సిస్టమ్ టోటల్ గ్లాండ్స్ ఆర్ ప్రజెంట్, గ్లాండ్స్ అండ్ హార్మోన్స్. సో ఎండోక్రైన్ సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎండోక్రైన్ సిస్టమ్, యాక్చువల్లీ గ్లాండ్స్ ఆర్ టూ టైప్స్ బిఫోర్ ఎండోక్రైన్ సిస్టమ్. దీనికంటే ముందు ఇంకొక చిన్న మాట చెప్తాం, గ్రంథులు రెండు రకాలు, గ్లాండ్స్ ఆర్ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఎగ్జోక్రైన్ గ్లాండ్, సెకండ్ వన్ ఈజ్ ఎండోక్రైన్ గ్లాండ్. ఎండోక్రైన్ గ్లాండ్ ఎగ్జోక్రైన్ ఆర్ ఇట్ ఈజ్ కాల్డ్ డక్ గ్లాండ్, ఎండోక్రైన్ ఆర్ ఇట్ ఈజ్ కాల్డ్ డక్లెస్ గ్లాండ్. ఓకే డక్లెస్ గ్లాండ్, జాగ్రత్త వినండి. ఎంజైమ్స్ రిలీజ్ ఫ్రమ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్, ఎంజైమ్స్ రిలీజ్ ఫ్రమ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్.
ఎంజైమ్స్ రిలీజ్ ఫ్రమ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ హార్మోన్స్ రిలీజ్ ఫ్రమ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ మనం చెప్పేది ఈ పార్ట్ గురించి. సో ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎండోక్రైన్ సిస్టంలో మొత్తం ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి మాట్లాడతాం. ఓకే రైట్. ఇక్కడ వాట్ ఇస్ పిట్యూటరీ గ్లాండ్ అండ్ థైరాయిడ్ గ్లాండ్ పారాథైరాయిడ్ గ్లాండ్. ఓకే పిట్యూటరీ గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్ పారాథైరాయిడ్ గ్లాండ్ అడ్రినల్ గ్లాండ్ అండ్ గొనాడ్స్ వీటి గురించి మాట్లాడతాం. దీంట్లో మనకు ఎక్కువగా ఎమర్జెన్సీ హార్మోన్ దేనంట లేదా ఇంకొక మాట అంటాం ఇక్కడ 3F హార్మోన్ అండ్ సో విచ్ ఈస్ కాల్డ్ యాజ్ 4S గ్లాండ్. దేన్ని మనం 4S గ్లాండ్ అనేసి అంటాం. అండ్ H-shaped గ్లాండ్ మానవ శరీరంలో హెచ్ ఆకారంలో ఉండే గ్రంథి. ఓకే సో ఎమర్జెన్సీ హార్మోన్ 3F హార్మోన్ అండ్ 4S గ్లాండ్ H-shaped గ్లాండ్ హెచ్ ఆకారంలో ఉండే గ్రంథి ఇవన్నీ కూడా ఎండోక్రైన్ సిస్టంలో మాట్లాడతాం. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్ రీప్రొడ్యూస్. సో రీప్రొడక్షన్ మీన్స్ అన్ ఆర్గానిజం టు ప్రొడ్యూస్ దర్ బేబీ ఆర్ ఆఫ్ స్ప్రింగ్స్ దట్ ఈస్ కాల్డ్ రీప్రొడక్షన్. ఓకే అన్ ఆర్గానిజం ఒక జీవి తన లాంటి మరో తరం జీవులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్నే ప్రత్యుత్పత్తి రీప్రొడక్షన్ అంటాం. ఓకే ఇట్ ఈస్ 2 టైప్స్ ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అండ్ సెక్సువల్ రీప్రొడక్షన్. అగైన్ సెక్సువల్ రీప్రొడక్షన్ ఈస్ 2 టైప్స్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎందుకు జరగాలి? రీప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి జరగకపోతే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హ్యూమన్ బీయింగ్ మనిషిలోనే ఒక 50 సంవత్సరాల వరకు రీప్రొడక్షన్ జరగట్లేదు అనుకోండి, జరగకపోతే సో ఆ స్పీసెస్ ఏదైతే ఉందో ఆ జాతి ఏదైతే ఉందో అక్కడితో ఎండ్ అయిపోతుంది. అంటే ఒక జాతికి చెందిన జీవులు స్థిరంగా ఉండాలంటే ఏం జరగాలి? రీప్రొడక్షన్. ఓకే ఆ స్పీసీస్ కాన్స్టెంట్గా ఉండాలంటే రీప్రొడక్షన్. అండ్ దిస్ రీప్రొడక్టివ్ సిస్టమ్ సో క్రోమోజోమ్స్ అండ్ సెక్స్ సెలెక్షన్ ఆర్ సెక్స్ డిటర్మినేషన్. వాట్ ఇస్ వ్యాసెక్టమీ ట్యూబెక్టమీ అంటే ఏంటి? వ్యాసెక్టమీ అంటే ఏంటి? అండ్ మేల్ సెక్స్ హార్మోన్ సో వాట్ ఇస్ మేల్ సెక్స్ హార్మోన్ అండ్ ఫీమేల్ సెక్స్ హార్మోన్. మేల్ సెక్స్ హార్మోన్ ఫీమేల్ సెక్స్ హార్మోన్. సో హార్మోన్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్ రిలీజ్ ఫ్రమ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ మేల్ సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరాన్. ఓకే మేల్ సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరాన్ టెస్టీస్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. టెస్టీస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ముష్కాలు అనేవి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక భాగం. టెస్టోస్టిరాన్ టెస్టీస్. ఓకే మేల్ సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరాన్. సో ఇవన్నీ కూడా మనం రిప్రొడక్టివ్ సిస్టంలో మాట్లాడతాం. ఇక్కడ ఇంకొక చిన్న మాట చెప్తాను, సో ఆన్సర్ మీరే చెప్పండి. సెక్స్ సెలెక్షన్ ఆర్ సెక్స్ డిటర్మినేషన్ అంటే ఇంటర్నల్గా డెవలప్ అవుతున్న బేబీ మేలా ఫీమేల్ అని తెలుసుకోవడం. జాగ్రత్త వినండి, క్వశ్చన్ ఒకటే, ఆప్షన్స్ ఇస్తాను. రైట్ క్వశ్చన్ సెక్స్ డిటర్మినేషన్ జాగ్రత్త వినాలి. సెక్స్ డిటర్మినేషన్ డిపెండ్స్ ఆన్ విచ్ క్రోమోజోమ్స్. ఓకే సెక్స్ డిటర్మినేషన్ డిపెండ్స్ ఆన్ విచ్ క్రోమోజోమ్స్. ఆప్షన్ ఏ XX, ఆప్షన్ బి XY, ఆప్షన్ సి XXY, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబౌ. ఓకే ఆన్సర్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సేమ్ ఆప్షన్స్ చేంజ్ అవుతుంది. జాగ్రత్త వినాలి.
సెక్స్ డిటర్మినేషన్ డిపెండ్స్ ఆన్ విచ్ క్రోమోజోమ్ ఎక్స్ఎక్స్ ఎక్స్వై ఎక్స్ ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి వై ఆప్షన్ ఇ అది కూడా ఇచ్చేస్తా నన్ ఆఫ్ ది అబో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ జాగ్రత్త వినాలి సెక్స్ డిటర్మినేషన్ డిపెండ్స్ ఆన్ లింగ నిర్ధారణ ఎవరిపై ఆధారపడి ఉంటుంది మేల్ ఆప్షన్ ఏ మేల్ ఆప్షన్ బి ఫీమేల్ సి ఫాదర్ ఆప్షన్ డి మదర్ క్లియర్గా మీరు చూస్తే ఈజీగానే ఉంది ఎవరైనా ఆన్సర్ చేస్తారు దీనికి అంతే అని అనుకుంటారు జాగ్రత్తగా ఇంకోసారి చెప్తున్నా ఎక్స్ఎక్స్ సెక్స్ డిటర్మినేషన్ డిపెండ్స్ ఆన్ విచ్ క్రోమోజోమ్ ఎక్స్ఎక్స్ ఎక్స్వై ఎక్స్ఎక్స్వై ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్ సెకండ్ క్వశ్చన్ సేమ్ సెక్స్ డిటర్మినేషన్ డిపెండ్స్ ఆన్ విచ్ క్రోమోజోమ్ ఆప్షన్స్ చేంజ్ అయ్యి జాగ్రత్త విను ఎక్స్ఎక్స్ ఎక్స్వై ఎక్స్వై ఆప్షన్ ఈ నన్ ఆఫ్ ది అబోవ్ ఇక్కడ ఆన్సర్ ఏంటి ఇక్కడ లింగ నిర్ధారణ ఎవరిపై ఆధారపడి ఉంటుంది మేల్ ఫీమేల్ ఫాదర్ మదర్ మీరు అనుకోవచ్చు ఈజీగానే ఉంది ఏదో ఆన్సర్ చెప్పేస్తారు గ్రూప్ వన్లో ఇచ్చిన బిట్ ఇది ప్రిపరేషన్ సివిల్స్ పేపర్ కానీ గ్రూప్ వన్ పేపర్ కానీ గ్రూప్ టూ కొద్దిగా ఓకేలే కానీ సివిల్స్ కానీ గ్రూప్ వన్ పేపర్ ఇప్పటి నుంచి చూడండి నీకు ఆన్సర్ తెలిసినట్టే ఉంటుంది నువ్వు ఆన్సర్ చెప్పే లోపల వాళ్ళు తాగొట్టేస్తావు అది కాదు అదే రైట్ ఈ మూడిటికి కూడా ఆన్సర్ మీరు చెప్పండి లేకపోతే కింద కామెంట్ బాక్స్లో అయినా రాయండి తర్వాత మనం క్లాస్ చెప్పేటప్పుడు దీని గురించి డీటెయిల్గా మాట్లాడతాం మూడిటి ఆన్సర్ కింద రాయండి ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఎంతమంది చెప్తారో చూద్దాం ఇక్కడ తెలిసిపోతుంది మీరు బోల్తా కొడతారా లేదా అనేది ఓకే రైట్ కింద కామెంట్ బాక్స్లో రాయండి ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ స్కెల్టన్ సిస్టమ్ ఇది స్కెల్టన్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ పార్ట్స్ అస్థిపంజర వ్యవస్థలో మూడిటి గురించి మాట్లాడతాం మనం సో ఫస్ట్ వన్ బోన్స్ జాయింట్స్ అండ్ మజిల్స్ ఎముకలు కీళ్ళు కండరాలు ఈ మూడిటి గురించి మాట్లాడతాం స్కెల్టన్ సిస్టంలో ఓకే సో బోన్స్ ఏంటి సో టోటల్ బోన్స్ ఇన్ హ్యూమన్ బాడీ సో ప్లేసెస్ ఏంటి బోన్ డిసీజెస్ జాయింట్స్ నెంబర్ ఆఫ్ జాయింట్స్ అండ్ జాయింట్ డిసీజెస్ అండ్ మజిల్స్ మజిల్ డిసీజెస్ నెంబర్ ఆఫ్ మజిల్స్ ఇవి మూడు కూడా ఇక్కడ మాట్లాడతాం సెన్సరీ ఆర్గాన్ టోటల్ సెన్స్ ఆర్గాన్స్ ఇన్ హ్యూమన్ బాడీ 5 అని అందరికీ తెలుసు దీంట్లో నుంచి ఇంకొక బిట్ ఏంటంటే ముఖం మీద కొట్టినట్టుగా అడుగుతారు కదా లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ మానవ శరీరంలో అతిపెద్ద అవయవం అందరికీ తెలిసింది టక్కున ఆన్సర్ చెప్పేస్తారు స్కిన్ అని అలా ఇస్తే సంతోషమే నీకేంటి డైరెక్ట్గా ఎగ్జామ్ రాయడానికి వస్తారు కదా వాళ్ళకు కూడా సెలెక్షన్ వచ్చేస్తుంది అలా ఇవ్వడుగా ఇచ్చిన ఒక 2% or 3% రిమైనింగ్ గట్టిగానే నొక్కుతాడులే జాగ్రత్త వినండి ఫింగర్ ప్రింట్స్ వేలి ముద్రలు పోలీసులు క్రిమినల్స్ పట్టుకోవడానికి ఫింగర్ ప్రింట్స్ వేలి ముద్రలు ఎందుకు యూజ్ చేస్తారు ఆధార్ సెంటర్కి వెళ్తే మనకు ఐకి సంబంధించినటువంటి కంటికి సంబంధించిన ఫోటో తీసుకుంటారు ఎందుకు ఎందుకు తీసుకుంటారు వేలి ముద్రలు ఎందుకు తీసుకుంటారు అది అది మనకు కావాల్సింది ఇప్పుడు మీరు ఏమనొచ్చు ఫింగర్ ప్రింట్స్ పోతే సో రెండు కూడా సేమ్ ఉండవు కదా అనొచ్చు ఓకే ఇవన్నీ ఐడెంటికల్ ట్విన్స్ అయినా కానీ సేమ్ ఉండదు అని మీకు తెలుసు నాకు తెలుసు ఇప్పుడు నా క్వశ్చన్ అది కాదు ఎందుకు ఉండదు అది కావాలి ఇప్పుడు క్రిమినల్స్ ఫింగర్ ప్రింట్స్ వేలి ముద్రలు తీసుకుంటారని చెప్పాను ఎందుకంటే బోత్ సేమ్ ఇద్దరు దాంట్లో ఒకే రకంగా ఉండదనేసి మీకు తెలుసు నాకు తెలుసు అక్కడ వరకు కథ బాగానే ఉంది కానీ ఎందుకు ఉండదు అనేది క్వశ్చన్ ఓకే గట్టిగా పిండితే క్వశ్చన్స్ ఇలా వస్తాయి చూద్దాం అది డీటెయిల్గా మనం మాట్లాడదాం సో టోటల్ సెన్స్ ఆర్గాన్స్ గురించి అక్కడ మాట్లాడదాం ఓకే అండ్ రైట్ నెక్స్ట్ వన్ హ్యూమన్ ప్యాథాలజీ
అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ హ్యూమన్ ప్యాథాలజీ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్గానిజమ్స్ సూక్ష్మజీవులకు సంబంధించింది సో యూస్ఫుల్ ఆర్గానిజమ్స్ అండ్ హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ ఆర్ దేర్ ఫర్ ఎగ్జాంపుల్ యూస్ఫుల్ ఆర్గానిజమ్స్ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఈస్ట్ సెల్స్ Lactobacillus bacteria, yeast cells, E. coli bacteria, upayogakaramaina sukshmajeevulavi. Okay, and harmful microorganisms, it is causes diseases, so whatever rogalu ostayi. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ పేపర్ అయినా చూడండి ఇక్కడ నుంచి ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇంకొక మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను, అవకాశం ఉంది అని అంటున్నావు కానీ రావాలని రూల్ ఏమీ లేదు. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా చదవాల్సిందే, ఇది ఏమైనా అకాడమిక్ ఇయర్ కాదు, ఇంపార్టెంట్ నీకు పెట్టి ఇవ్వడానికి. వస్తే మంచిది, రాకపోతే నువ్వేగా లాస్ అయ్యేది. అంటే లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ బట్టి ఇది వస్తుంది అనేసి చెప్తాం, అంతేగాని నువ్వు దాన్నే ఏలాడుకొని కూర్చుంటే లాస్ అవుతుంది. చదవాలి, ఇంకా చదవాలి కాబట్టి. ఓకే, అంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఉందనే అంటున్నా కానీ వస్తుంది అనట్లేదు. వస్తుంది అని చెప్పడం వేరు, ఉంది అని చెప్పడం వేరు, వచ్చే అవకాశం ఉంది. రైట్, జాగ్రత్త వినాలి. సో డిసీజెస్, ద స్టడీ ఆఫ్ డిసీజెస్ ఈజ్ కాల్డ్ ప్యాథాలజీ. లైక్ వైరస్ డిసీజెస్, బ్యాక్టీరియల్ డిసీజెస్, ప్రోటోజోవా, ఫంగస్ డిసీజెస్, జెనెటికల్ డిసీజెస్, ఎలిమెంటిస్ డిసీజెస్. ఓకే, సో రీసెంట్గా వైరల్ డిసీజెస్ దట్ ఈస్ కాల్డ్ కోవిడ్ 19 కరోనా వైరస్. దిస్ కోవిడ్ 19, CO మీన్స్ కరోనా, VI మీన్స్ వైరస్, D మీన్స్ డిసీజ్. దిస్ కరోనా వైరస్ ఆర్ కోవిడ్ 19, న్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ. ఓకే, రైట్. సో ఆర్ఎన్ఏ అనేసి అంటారు, న్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ. ఇన్ HIV వైరస్ న్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ. ఓకే, రైట్. సో ఈ కోవిడ్ గురించి పర్టికులర్ సపరేట్ ఒక క్లాసే తీసుకుంటాం. సిమ్టమ్స్ ఏంటి, ఎలా స్ప్రెడ్ అవుతుంది, ప్రివెన్షన్ ఏంటి, తర్వాత వ్యాక్సినేషన్ ప్రాసెస్ ఏంటి, వ్యాక్సిన్స్ ఎలా తయారు చేస్తారు. సో ఫస్ట్ వ్యాక్సిన్ వరల్డ్ స్ముత్నిక్, కంట్రీ ఏది, రష్యా. ఓకే, వీటి గురించి సపరేట్గా క్లాస్ చెప్పేటప్పుడు సపరేట్ కోవిడ్ 19కి సంబంధించింది ఒక సపరేట్ క్లాసే ఉంటుంది. అండ్ ఫస్ట్ లాక్డౌన్ ఎప్పుడు, ఫస్ట్ ఫేజ్ లాక్డౌన్ ఎప్పుడు, సెకండ్ ఫేజ్ లాక్డౌన్, థర్డ్ ఫేజ్ లాక్డౌన్ ఎన్ని రోజులు. ఓకే, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇంకోటి, ఈ చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ పడుతుందంటారు. చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ పడుతుందంటే అదంతా ఓన్లీ స్పెసిఫిక్గా చిన్నపిల్లలని వైరస్ తెలియదు. ఇతను ముసలోడా, ఇతను పెద్దవాడా, చిన్నపిల్లవాడా అని వైరస్కి ఏమీ తెలియదు. ఎవరి మాటలు అంటూనే ఉన్నారు, ఇవన్నీ నమ్మొద్దు. సరే, దాని గురించి మనం కోవిడ్ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ మాట్లాడదాం. ఓకే, రైట్. సో డిసీజెస్, ద స్టడీ ఆఫ్ డిసీజెస్ ఈజ్ కాల్డ్ ప్యాథాలజీ. టోటల్ డిసీజెస్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా, సో వ్యాక్సిన్, యాంటీబయోటిక్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తుంది. ఓకే, ఫస్ట్ యాంటీబయోటిక్ ఇన్ వరల్డ్ పెన్సిలిన్. ఓకే, పెన్సిలిన్ ఇట్ ఈస్ కాల్డ్ వండర్ డ్రగ్. హూ డిస్కవర్డ్ ఫస్ట్ పెన్సిలిన్? పెన్సిలిన్ ఫస్ట్ డిస్కవర్డ్ బై అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో టోటల్ డిసీజెస్ మొత్తం కూడా, సో ప్యాథాలజీలో వస్తుంది ఇక్కడ మాట్లాడతాం. అండ్ నెక్స్ట్ న్యూట్రిషన్. సో న్యూట్రిషన్, ద స్టడీ ఆఫ్ న్యూట్రియన్స్ ఈజ్ కాల్డ్ ట్రోపాలజీ. ఇట్ ఈస్ టూ టైప్స్, లైక్ మైక్రోన్యూట్రియన్స్. మైక్రోన్యూట్రియన్స్ ఆర్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్,
ఫ్యాట్స్. మ్యాక్రోన్యూట్రియంట్స్ ఆర్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్. ఓకే రైట్. మైక్రోన్యూట్రియంట్స్ ఆర్ వైటమిన్స్ అండ్ మినరల్స్. Vitamins and minerals. So which nutrients are to release highest energy levels and which nutrients to release instant energy? ఏ పోషక పదార్థాలు మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం యూజ్ అవుతుంది, ఏది ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేయడానికి యూజ్ అవుతుంది, ఎటువంటి న్యూట్రియంట్స్ మనకి ఇమ్యూనిటీ పవర్ని డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది అనేది మాట్లాడతాం. విచిత్రం ఏంటంటే ఇంతకుముందు ఇమ్యూనిటీ పవర్ అనేది అంటే ఏంటో ఎవరికి తెలియదు, కానీ కరోనా దయ వల్ల ఇప్పుడు అందరికీ తెలిసింది. ఓకే ఇమ్యూనిటీ సిస్టమ్, ఇమ్యూనిటీ పవర్. సో ఏంటనేది ఎటువంటి ఫుడ్ మెటీరియల్ తీసుకుంటే డెవలప్ అవుతుంది, ఇవన్నీ మనం దీంట్లో మాట్లాడదాం. అంతేగాని బయట ఉన్నటువంటి పనికిరాని గడ్డ అంతా కూడా జంక్ ఫుడ్స్ తీసుకుంటే ఉన్న ప్రాణం పోతుంది. ఓకే న్యూట్రియంట్స్ ఆర్ టూ టైప్స్, లైక్ మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్. మైక్రో అండ్ మైక్రోన్యూట్రియంట్స్ దీని గురించి మాట్లాడతాం. అండ్ నెక్స్ట్, సో బయాలజికల్ క్లాసిఫికేషన్, ఇన్ దిస్ క్లాసిఫికేషన్ ప్లాంట్ క్లాసిఫికేషన్ అండ్ యానిమల్ క్లాసిఫికేషన్. దిస్ యానిమల్ క్లాసిఫికేషన్ ఫస్ట్ వన్ ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్, ఐదు రాజ్యాల వర్గీకరణ. సో హూ ప్రపోజ్డ్ ఫస్ట్ ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్? ఎవరు ఐదు రాజ్యాల వర్గీకరణ ప్రతిపాదించింది ఎవరు అంటే సైంటిస్ట్ విట్టేకర్. ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ విట్టేకర్. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ టూ టైప్స్, ఫస్ట్ వన్ ఇన్వర్టిబ్రేట్స్, నెక్స్ట్ వర్టిబ్రేట్స్. సో ఇక్కడ బేస్డ్ ఆన్ స్పైనల్ కార్డ్ ఇన్వర్టిబ్రేట్స్ అండ్ వర్టిబ్రేట్స్. అగైన్ in this invertebrates total 9 phylums are present, vertebrates 5 classes are present. వీటి గురించి మనం మాట్లాడతాం. ఇంకా ప్లాంట్ క్లాసిఫికేషన్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఓకే ఫ్లవరింగ్ ప్లాంట్స్, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా, వాటికి సంబంధించింది డిస్కషన్ చేస్తాం ఇక్కడ. ఓకే ఆల్గే అండ్ ఫంగస్, లైకేన్స్. సో ఒకసారి సివిల్స్లో ఇచ్చాడు బిట్టు, జాగ్రత్త వినండి. లైకేన్స్ మీన్స్ అని ఇచ్చి, సో లైకేన్స్ అని ఇచ్చేసి ఆప్షన్ ఏ, ద కాంబినేషన్ ఆఫ్ అన్ ఆల్గే బ్యాక్టీరియా. ఆప్షన్ బి, కాంబినేషన్ ఆఫ్ బ్యాక్టీరియా వైరస్. ఆప్షన్ త్రీ, కాంబినేషన్ ఆఫ్ ఆల్గే ఫంగస్. ఆప్షన్ ఫోర్, నన్ ఆఫ్ ది అబోవ్. లైకేన్స్ అంటే ఏంటి అన్నారు. ఓకే లైకేన్స్ మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ వన్ ఆల్గే అండ్ ఫంగస్, ఒక శైవలము ఒక శిలీంద్రము కలిసి సహజీవనం చేయడం. ఓకే ద కాంబినేషన్ ఆఫ్ వన్ ఆల్గే and one fungus is called lichens. We plant classification lo maatladtam, right? Next tarava dintho paatu plants and primary parts ikkada questions ela vastayi, modifications. For example carrot is a, option A stem, B leaf, option C root, option D none of the above. And potato, option A leaf, stem, root, none of the above. Onion, ginger, garlic. సో ఆ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే అవి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ క్యారెట్, బీట్రూట్ అండ్ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ మోడిఫికేషన్స్ నుంచి బిట్స్ వస్తాయి. రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్, లీఫ్ మోడిఫికేషన్, ఫ్లవర్, ఫ్రూట్, సీడ్స్, ఇవన్నీ కూడా ఇక్కడ మాట్లాడతాం.
ఓకే, లార్జెస్ట్ ఫ్లవర్ అండ్ స్మాలెస్ట్ ఫ్లవర్ ఇవన్నీ మాట్లాడతాం. ప్లాంట్ ఫిజియాలజీ, ఫోటోసింథసిస్. వాట్ ఇస్ ద ఫోటోసింథసిస్ అండ్ వెరైటీస్ అక్కర్ ఫోటోసింథసిస్ సో వెరైటీస్ అక్కర్ అండ్ ట్రాన్స్పిరేషన్. నెక్స్ట్ ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్, ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్. సో అండ్ ఫైటోహార్మోన్స్ ఆర్ ఆక్సిన్, జిబర్లిన్, సైటోకైనిన్, ఏబిఏ అండ్ ఇథలిన్. దీస్ ఆర్ కాల్డ్ ఫైటోహార్మోన్స్. ఫైటో మీన్స్ ప్లాంట్స్. ఓకే, ఇవి కొన్ని మొక్కల నుంచి విడుదలయ్యేటటువంటి హార్మోన్స్. సో వీటి గురించి మనం డిస్కషన్ చేస్తాం మొత్తం కూడా. అండ్ సెల్ బయాలజీ అండ్ జెనెటిక్స్. హూ డిస్కవర్ ద ఫస్ట్ లివింగ్ సెల్ అండ్ న్యూక్లియస్, కణాన్ని కనుగొన్నది ఎవరు, కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరు, అండ్ వాట్ ఇస్ ద సెల్ ఆర్గనెల్స్, ఫంక్షన్స్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్ అండ్ క్రోమోజోమ్స్, జీన్స్. సో ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ఆర్ఎన్ఏ, డిఎన్ఏ, వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు సెల్ బయాలజీలో వస్తుంది. ఓకే, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గ్రిగర్ మెండల్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్. సో వీటికి సంబంధించింది కంప్లీట్గా ఇక్కడ మాట్లాడతాం. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్, సో రోల్ ఆఫ్ సైన్స్ ఇన్ డైలీ లైఫ్ లైక్ ఫస్ట్ ఎయిడ్ అండ్ సైంటిస్ట్. సో వాట్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్స యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు చేయాలి. సో టైప్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అంటే అందరికి ఒకే రకంగా చేయరు కదా. స్నేక్ బైట్ వాళ్ళకు ఒక రకంగా, పాము కాటు వేసిన ఒక రకంగా, వాటర్లో మునిగిన వాళ్ళకు ఒక రకంగా. సో అలా మొత్తం టైప్స్ ఉన్నాయి. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఈజ్ టెంపరీ ట్రీట్మెంట్. ప్రథమ చికిత్స యొక్క ముఖ్య ఉద్దేశము తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఓకే, దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడతాం. తర్వాత సైంటిస్ట్కి సంబంధించి, ఇండియన్ సైంటిస్ట్ అండ్ సో సైన్స్కి సంబంధించిన సైంటిస్టులు ఏంటి, వాళ్ళ యొక్క నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది, ఏం చేశారనేది మొత్తం మాట్లాడతాం. నెక్స్ట్, ఎన్విరాన్మెంట్ ఇన్స్టిట్యూట్స్ లైక్ సిసిఎంబి అండ్ ఇక్రీషాట్. నెక్స్ట్ ఎన్ఐఎన్, ఎన్ఐవి, ఎన్ఐఓ, ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడికి వస్తాయి. ఎన్విరాన్మెంట్, క్లోనింగ్, ఐవిఎఫ్, స్టెమ్ సెల్. ఓకే, క్లోనింగ్ వేరు, ఐవిఎఫ్ వేరు, స్టెమ్ సెల్స్ వేరు. ఐవిఎఫ్ మీన్స్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఓకే, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ఐవిఎఫ్. నెక్స్ట్ స్టెమ్ సెల్స్. సైన్స్ మొత్తం ఇప్పుడు ప్రజెంట్ స్టెమ్ సెల్స్ చుట్టూ తిరుగుతుంది. సో వీటి గురించి మొత్తం కూడా మనం క్లాస్ చెప్పేటప్పుడు వన్ బై వన్ డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ మాట్లాడతాం. ఓకే, రైట్. అండ్ సో ఇది మనకు కంప్లీట్గా సిలబస్, ఓన్లీ సిలబస్. ఫస్ట్ సిలబస్ ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు సిలబస్ తెలియకపోతే ఏం చదవాలో తెలియదు, ఏముందో తెలియదు. మీరు ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ ఏముంటుంది, జనరల్ సైన్స్ అండ్ డైలీ లైఫ్ ఉంటుంది, అంతేగాని ఇదంతా ఉండదు. కాబట్టి ఏం చెప్తున్నా, ఖచ్చితంగా సిలబస్ తెలుసుకుంటే తర్వాత ఫర్దర్గా దేనికైనా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ఇది కంప్లీట్గా సిలబస్ మీకు, రైట్. సో దీనికి మనకు ఫైవ్ మంత్రా కెరీర్ పాయింట్కి సంబంధించినటువంటి మీకు ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అనేసి అంటే, మీకు ఆ డిస్ప్లే మీద ఉన్నటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్ కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.